హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జగన్ తన పార్టీలో కీలకంగా ఉండి తనకు సలహాదారుగా పనిచేసి ఎంతో కాలంగా జగన్కి ఒక షాడోలా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టాడు. ఎందుకు ఆయన పక్కన పెట్టాడు, ఏంటి ఏం జరిగింది అనేది చెప్పక్కర్లేదు, చాలామందికి ఆల్రెడీ తెలుసు. అయితే సజ్జల విషయంలో జగన్ తీసుకున్న ఈ స్టెప్ ఇప్పుడు పార్టీలో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే సజ్జల ప్రతి విషయంలోనూ జగన్కి ఒక షాడోగా ఉండి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీడియా ముందుకు వచ్చి ఈయనే చెప్తుంటాడు. కొన్నిసార్లు అయితే ఈయనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మంత్రుల విషయంలో కూడా, మంత్రుల పదవులు కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళ అధికారం ఉండదు, ఆ అధికారం అంతా ఈయన చేతుల్లోనే ఉంటుంది. ఒక హోంశాఖ సంబంధించి, నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఈయనే నిర్ణయాలు తీసుకుని అమలు పరిచిన పరిస్థితి ఉంది. సజ్జల ఏ ప్రభుత్వ పథకం వచ్చినా సరే ముందు ఆయనే చెప్తాడు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయనే చెప్తాడు. నిజానికి సలహాదారులు అనేదే ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. నిజానికి ఐఏఎస్లు ఉంటారు, నిజానికి గవర్నమెంట్కి సలహాలు ఇవ్వడానికి కానీ ప్రతి శాఖకి సలహాలు ఇవ్వడానికి ఐఏఎస్లో బృందం ఉంటుంది. సో వాళ్ళే చూసుకుంటారు, సీఎంకి సంబంధించి కూడా అలాంటి బృందం ఉంటుంది. కానీ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తిగా ఒక బయట నుంచి ఒక సలహాదారులను తెచ్చుకొని సలహాదారుల బృందాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి జీతాలు, మరి ఈ రాజ్యాంగబద్ధమైన పదవే కాదు మళ్ళీ జీతాలు కూడా వాళ్ళకి శాంక్షన్ చేస్తూ ఈ విధంగా ఆ పదవులను నడిపారనమాట. సో ఆ పదవుల్లో వాళ్ళే సీఎంలాగా వెలగబెట్టిన పరిస్థితి ఉంది. ప్రతి ప్రభుత్వంది అలాగే, గతంలో మన తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తూ వచ్చింది. కొంతమంది ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను తీసుకొచ్చేసి సలహాదారులుగా పెట్టుకోవడము. సలహాదారు ఉండొచ్చు కానీ అది ఎంతవరకు ఉండాలంటే కేవలం ఒక సలహా ఇచ్చి వదిలేసేలాగా ఉండాలి, కానీ ప్రభుత్వ చర్యల్లో భాగస్థులైపోయి ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపించే పరిస్థితిలోకి వెళ్ళిపోకూడదు. కానీ ఆ విధంగా జరిగి ప్రజలకు నష్టం చేకూర్చిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎందుకు ఆయన దూరం పెట్టారంటే ఆయన వల్ల ఇంత నష్టం జరిగింది, ప్రజలు ఆయనను బాగా వ్యతిరేకించారు, ఆయన వల్లనే పార్టీ ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిందని చెప్పేసి జగన్ గ్రహించారట. సో దానివల్లనే జగన్ ఈ విధంగా ఆయన దూరం పెట్టడం జరిగింది. సో అంటే చాలా లేట్గా తెలుసుకున్నాడు, ఎప్పుడో తెలుసుకొని ఉంటే బాగుపడేది, కనీసం చివరి 2 సంవత్సరాల్లో గ్రహించినా బాగుండేది. కానీ చివరి 2 సంవత్సరాల్లో జగన్ కన్నా ఈయన ఎక్కువ కనిపించాడు ప్రజల్లో. ఆయనేమో ఎక్కువగా ఫోటోల్లోనూ లేకపోతే ఆ శిలా ఫలకాల మీద ఫోటోలు వేయించుకోవడం సరిపోయింది, కానీ ఎక్కువగా పథకాలకు సంబంధించి మాట్లాడింది మాత్రం సజ్జల గారే. అయితే ఇప్పుడు పక్కన పెట్టడం వల్ల పూర్తిగా ఆయన సైడ్ అయిపోయాడు అంటున్నారు. సో మరి ఎవరు ఆ పొజిషన్కి వస్తారు, ఎవరు ఇప్పుడు మళ్ళీ జగన్కి పూర్తి స్థాయి సలహాదారుగా పనిచేయబోతున్నారు అనే చర్చ ఉంది. అంటే ఇప్పుడు ఆయన సీఎం కాకపోవచ్చు, కానీ ఇప్పుడే ఆయన చుట్టూ చేరితే ఒక కోటరీ బిల్డ్ అవుతుంది, తిరిగి ఆయన్ను ఆ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఆలోచన అయితే కొంతమంది సీనియర్ నాయకులు చేస్తున్నారు. సో ఈ సీనియర్ నాయకుల్లో ముఖ్యంగా ఉన్నది పేర్ని నానిగారు. ఆయన ఎప్పటి నుంచో జగన్తో మాకు సరైన యాక్సెస్ ఉండదు, ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటాము మేము ఈ విషయంలో అని చెప్పి చెప్పడం జరిగింది. సో మంత్రులందరితో అదే పరిస్థితి, కేవలం ఒక ఈయన నాని మాత్రమే కాదు అనేక మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. అయితే వీళ్ళల్లో జగన్కి దగ్గర అవ్వాలనుకుంటూ ప్రయత్నించిన వ్యక్తుల్లో ఈయన ఒకరు, నాని. దీంతోపాటు ప్రకాశం జిల్లా చెందిన నాయకుడు ఆదిమూలపు సురేష్, ఆయన ఈసారి ఓడిపోయాడు. కానీ అంటే తన కాన్స్టిట్యున్సీ నుంచి, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ నుంచి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళి, అంటే ఇక్కడ వ్యతిరేకత ఉంది అని చెప్పేసి వేరే చోటకి మారిస్తే అక్కడ కూడా ఓడిపోయారు. వ్యతిరేకత ఎక్కడైనా ఒకటే కదా, సరిగ్గా పరిపాలించినప్పుడు, ప్రజలకు సరైన బాగోగులు చూడనప్పుడు అది ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాలకు తెలిసిపోతుంది, ఖచ్చితంగా అందరూ వ్యతిరేకిస్తారు. పైగా ఆయన మంత్రి పదవులు అనుభవించినా కూడా ఆ పదవుల్లో కూడా చేసిందేమీ లేదు. సో ఈ నాయకుడు కూడా గతంలో జగన్కి చాలా క్లోజ్, ఆయనకు నిజానికి నియోజకవర్గంలో అది పెట్టని కోటలాగా ఉండేది. అలాంటి నియోజకవర్గంలోనే వ్యతిరేకత తెచ్చుకున్నాడంటే మరి ఆయన అక్కడ సరిగ్గా పరిపాలించకపోయినా జగన్కి మాత్రం ప్రతిదానికి ఊకొడుతూ, ప్రతిదానికి సరే అంటూ ఆయనకి చాలా మద్దతు తెలియజేస్తూ వచ్చిన వ్యక్తి. సో ఇప్పుడు అలాంటి పొజిషన్లోకి ఈయన కూడా వెళ్ళే అవకాశం ఉంది అని వినిపిస్తుంది, అంటే నాకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తినే కాబట్టి అక్కడ జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా కొంత ఆలోచన అవగాహన ఉన్నది కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంతోపాటు మరికొంతమంది నాయకులు కూడా ఇలాంటి పద్ధతుల్లో వెళ్తున్నారు జగన్కి మరింత క్లోజ్ అవ్వాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మరి ఆ నాయకులకు ఆయన ఎంతవరకు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. సో ఇది పరిస్థితి. మరికొంతమంది నాయకులు మాత్రం జగన్ నుంచి పూర్తిగా అవాయిడ్ అయిపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఆల్రెడీ కొంతమంది జారుకున్నారు, కొందరైతే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తలదాచుకున్నారో ఎవరికీ తెలియదు. కొడాలి నాని మీద కూడా 3-4 కేసులు పెట్టారు, తర్వాత ఆయనకు అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చారు, దాంతో ఆయన దొరకకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన సీక్రెట్గా అరెస్ట్ చేశారు పోలీసులు, ఆల్రెడీ పోలీసులు కస్టడీలో ఆయన ఉన్నాడు, 3rd డిగ్రీలు కూడా అనుభవిస్తున్నాడు అని ఇంటర్నల్గా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇవి కన్ఫర్మ్ చేయడానికి మాత్రం ఏ సోర్సు లేదు, అది నిజమా కాదా అనేది తెలియదు. సో ఆయన ఇంకా పరారీలోనే ఉన్నాడు అనుకుందాం. దాంతోపాటు వల్లభనేని వంశీ అయితే అమెరికా వెళ్ళాడు, లేకపోతే బెంగళూరు వెళ్ళాడు, లేకపోతే హైదరాబాద్లో గచ్చిబౌలిలో తలదాచుకున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. సో ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తలదాచుకున్నాడు ఎవరికీ తెలియదు. మరొక వార్త ఏంటంటే
ఒక స్టార్ హీరోనే ఆయనకు అవకాశం ఇచ్చి ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు అనే వాదన కూడా ఉంది. సో ఆ స్టార్ హీరో ఎవరో మీకు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి ఆ స్టార్ హీరోతోటి. వల్లభనేని వంశీ గతంలో అంటే 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, ఆ ఫ్రెండ్షిప్ అదంతా కూడా అది మీరు చూడొచ్చు. సో ఇది పరిస్థితి. అంటే ఇలాంటి కొంతమంది నాయకులేమో జారుకుంటున్నారు, కొంతమంది నాయకులేమో తప్పని పరిస్థితుల్లో జగన్కి అంగీకరించాల్సిన పొజిషన్లో ఉన్నారు అంటే ఆయన అభిప్రాయాలని. దాంట్లో ముఖ్యంగా బొత్స గారు, బొత్స సత్యనారాయణ అంటే ఆయన పార్టీలో రాజకీయ పదవులు అనుభవించాడు, సీనియర్ నాయకుడు, జగన్కి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న వ్యక్తే. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఓటమి ఎదుర్కొన్న తర్వాత బాగా డీలా పడిపోయాడు. సో ఇక మనం సైడ్ అయిపోవడం బెటర్ అనుకున్న టైంలో ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ నిలబెట్టాల్సి వచ్చింది. ఆ పోటీలో నిలబడటం ఆయనకు ఇష్టం లేకపోయినా సరే ఆయన తప్పని పరిస్థితుల్లో నిలబడ్డాడు. సో ఇప్పుడు ఒకవేళ ఆ గెలిస్తే మాత్రం మీకు మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాను అని చెప్పేసి జగన్ ఆయనకు హామీ ఇచ్చారట. సో ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఆయనకు ఉంది. సో మరి అదేంటి అని తెలియదు, కానీ ఒకవేళ అది కానీ క్రియేట్ చేస్తే ఇక జగన్కి ఎలాగైతే సజ్జల ఉన్నారో అదేవిధంగా ఈయన మారే అవకాశం అయితే ఉంది బొత్స. సో ఇది పరిస్థితి. ఈ విధంగా జగన్ తన కూటమిని కొందరిని దూరం చేసుకుంటున్నాడు, కొందరిని దగ్గర చేసుకుంటున్నాడు. ఇక రోజా గారు అయితే పూర్తి స్థాయిలో దూరమైనట్టే కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే మరోవైపు జగన్ మరో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. అదేంటంటే సెక్యూరిటీకి సంబంధించి, తనకి ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించింది, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఇస్తున్న ప్రభుత్వం సడన్గా ఎందుకు తగ్గించింది అని చెప్పేసి ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అయితే ఈయన కోర్టుకు వెళ్ళిన విషయంలో టీడీపీ శ్రేణులు మాత్రం అసంతృప్తితో ఉన్నాయి. సో ఆయన చెప్పేదంతా కూడా సరైంది కాదు, మేము సెక్యూరిటీని ఏమాత్రం తగ్గించలేదు, ఆయనకు సీఎం హోదాలో ఏ సెక్యూరిటీ అయితే ఉందో ఆ సెక్యూరిటీ నుంచి మేము సాధారణ ఎమ్మెల్యేకి ఒక పార్టీ అధినేతకి ఏ సెక్యూరిటీ ఇవ్వాలో ఆ సెక్యూరిటీని మాత్రం కల్పిస్తూ అదనంగా ఉన్న వాళ్ళని మేము తొలగించాము అని చెప్తున్నారు. సో దీంతోపాటు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ అయితే ఇచ్చారో అంతే సెక్యూరిటీని మేము ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజానికి జగన్కి కేటాయించిన వాహనం విషయంలో కూడా ఒక సాధారణ వాహనాన్ని కేటాయించారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన వాదించడము. దాంట్లో కూడా టీడీపీ శ్రేణులు, మీరు గతంలో చంద్రబాబుకి ఇలాంటి వాహనమే కేటాయించారు కాబట్టి అదే బ్రాండ్ మీకు కేటాయించాము, తప్పేంటి అని చెప్పి వాళ్ళు కూడా చేతులు దులుపుకున్నారు. అంతే కదా, మనం గౌరవాన్ని ఇస్తే గౌరవం మనకు తిరిగి వస్తుంది, మనం ఎంత చేస్తే తిరిగి మనకు అంత వస్తుంది. సో ఆయనకి ఇప్పుడు రిపీటెడ్గా ఈ విధంగా కౌంటర్లు పడుతూ ఉండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయాడు. సో తనకు ప్రాణానికి హాని ఉంది, అనేక మంది వందల మంది పోలీసుల సెక్యూరిటీ నాకు కావాలి అని చెప్పేసి ఆయన కొత్త పాట అయితే అందుకున్నాడు. సో ఇది చూస్తూ ఉంటే దీన్ని ఒక వివాదంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ ఏ వివాదం లేదు, ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంత సెక్యూరిటీ ఇచ్చారు. దాంతోపాటు 24 అవర్స్ ఆయన ఇంటి దగ్గర కూడా గార్డ్స్ ఉంటారు. సో షిఫ్టుల వారీగా గార్డ్స్ ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తారు. సో అన్ని విధాలుగా ఆయనకు